మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఏ కుటుంబమైనా సంతోషంగా ఆరోగ్యంతో జీవించాలంటే వారి ఇంట్లోని వంటగది ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వంటగదిలో ఉండే ఆహారం రుచిగా ఉండాలన్నా, ఆహారాన్ని తిన్నవారు ఆరోగ్యంగా ఉండాలన్నా వంటగదిని ఆడవారు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అదేవిధంగా ఆహారాన్ని సిద్ధం చేసేటప్పుడు ఆ వంట మీదే దృష్టి పెట్టాలి. టీవీలు ఫోన్లు చూస్తూ అస్సలు ఆహారాన్ని వండకూడదు. ఏ స్త్రీ అయినా సరే ఉదయం నిద్రలేవగానే స్నానం చేసి నేరుగా వంటగదిలోనికి వెళ్ళి పొయ్యిని వంటగది మొత్తాన్ని శుభ్రం చేసుకుని ఆహారాన్ని సిద్ధం చేసుకోవాలి. ఇలా ఎవరైతే చేస్తారో వారికి నిండు నూరేళ్ల పాటు సౌభాగ్యం ప్రాప్తిస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, ఆరోగ్యం కూడా వస్తుంది. వారి కుటుంబమంతా ఎప్పుడూ ఆరోగ్యంగా సంతోషంగా ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉంటారు. ఇంట్లో స్త్రీలు ఇలా చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అదేవిధంగా స్త్రీలు చేసే కొన్ని తప్పుల వల్లనే ఆర్థిక సమస్యలు కష్టాలు కూడా ఎదురవుతాయని మన పెద్దలు చెప్తూ ఉంటారు. స్త్రీలు ఎప్పుడూ వంటగదిలో అపరిశుభ్రమైన వస్తువులను ఉంచకూడదు. అంటే విడిచిన బట్టలు, ఎంగిలి పాత్రలు లాంటివి ఉంచకూడదు. ఎప్పుడైనా సరే ఎంగిలి పాత్రలను తిన్న వెంటనే కడిగివేయాలి. అలాగే ఇంటిని శుభ్రం చేసే చీపుర్లను కానీ డస్ట్బిన్లను కానీ వంటగదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు. ఇవి అనారోగ్యానికి ప్రధాన కారణాలు. అదేవిధంగా రాత్రి నిద్రపోయే ముందు కూడా వంటగదిని స్టవ్ను శుభ్రం చేసుకోవాలి. జుట్టు విరబూసుకుని వంట చేయకూడదు. ఇలా ఈ నియమాలన్నీ ఎవరైతే పాటిస్తూ ఉంటారో వారి ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది, ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. ఇంట్లో అన్ని గదుల్లాగానే వంటగదిని కూడా సౌకర్యంగా నిర్మించుకోవాలి. ఇరుకుగా లేకుండా ఉండేటట్లు వస్తువులను సర్దుకోవాలి. ముఖ్యంగా వంటగదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా ఏ స్త్రీ అయితే వంటగదిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకుంటుందో ఆ కుటుంబానికి ఎప్పుడూ ఎటువంటి లోటు రాదు, ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు, ఎప్పుడూ ఐశ్వర్యవంతులుగా జీవిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.